Hi guys, welcome to chemistry class. As per the yesterday class, today we are going to discuss some named reaction of Fries rearrangement. Fries rearrangement, not fry, Fries. Scientist name, Fries rearrangement. Fries rearrangement. Yesterday we left two reactions now for confusing. Getting confused over any two reactions are based on the Fries rearrangement. So array lesters reacts with acids like Lewis acid like AlCl3 to form alpha beta hydroxy ketones. Array esters ante enti phenol untundi ante benzene ring untundi benzene ring paina COCH3. Array esters reacts with AlCl3 Lewis acids to form alpha beta aryl esters. Ester kadamma OCOCH3 ante identi acetophenone em form ayindi manaki OH COCH3 idi ortho position ante ortho hydroxy ఆర్థో ఐస్ట్రోక్సీ ఎసిటోఫినోన్ ప్లస్ పారాహైడ్రాక్సీఎసిటోఫినోన్ పారా అంటే ఇదిగో హైడ్రాక్సీ ఎసిటోఫినోన్ COCH3 షుడ్ రైట్ నేమ్ ఆల్సో పారాహైడ్రాక్సీ ఎసిటోఫినోన్ అగైన్ లిసన్ అన్న Fries rearrangement is a rearrangement between aryl esters reacts with Lewis acids like AlCl3 to form ortho, comma para hydroxy ketones or acetophenone. Ortho, comma para hydroxy acetophenone or ortho, comma para hydroxy ketones form out name antarante Fries rearrangement anta. Fries rearrangement. Next, C mechanism. Fries rearrangement యొక్క మెకానిజం సి మెకానిజం యు టేక్ ఎసిటోఫెనోన్ ఓ COCH3 ఎసిటోఫెనోన్ రియాక్ట్ విత్ AlCl3 కదా AlCl3 టూ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇది బేస్ ఇది యాసిడ్ కదా రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుందంటే చూడండి కాన్సంట్రేషన్ గా చూడండి ఇక్కడ లోన్ పేర్స్ ఇస్తుంది కాబట్టి ఓ COCH3 ప్లస్ అవుతుంది ఓ ఇక్కడ AlCl3 అటాక్ అవుతుంది కదా అల్యూమినియం కి 3 బాండ్స్ ఏ కదా మరి ఇక్కడ ఫోర్త్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది ఎక్సెస్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ దెన్ బై రిమూవింగ్ ఆఫ్ 1 Cl మైనస్ మైనస్ COCH3 ప్లస్ రెండు తీసేస్తున్నాం ప్లస్ కింద వెళ్ళిపోతే ఇక్కడ ప్లస్ కింద వెళ్ళిపోతే మైనస్ మిగిలింది కదా ఓ బాండ్ COCH3 ప్లస్ కింద వెళ్ళిపోయింది అన్న ఇక్కడ ఇక్కడ ఏం మిగిలింది మైనస్ ఈ మైనస్ ప్లస్ కలిపి ఏమవుతాయి లోన్ పేర్స్ అవుతాయి చూడండి మళ్ళీ బెంజీన్ రింగ్ వేయండి సేమ్ రియాక్షనే ఏమవుతుంది ఇక్కడ ఓ వెళ్ళిపోయింది కదా COCH3 మనకి ఏం మిగిలింది OAlCl2 Cl వెళ్ళిపోయింది కాబట్టి AlCl2 మిగిలింది నెక్స్ట్ COCH3 కదా COCH3 కి COCH3 ప్లస్ పంపించేసాం కాబట్టి ఆ రెండు కలిపి మనకి ఏమవుతాయండి కదా లోన్ పేర్స్ని మనం కన్సిడర్ చేసుకోమని చెప్పాను కదా ఒక ప్లస్ ఒక మైనస్ కింద నెక్స్ట్ ఇక్కడ నేను H ప్లస్ OAlCl2 వచ్చిందా నెక్స్ట్ ఎస్టేలేషన్ చేస్తున్నాను CH3 CO ప్లస్ ఎస్టేలేషన్ ఇన్ ఫస్ట్ సెమిస్టర్ డిస్కస్డ్ విత్ యూ ఎస్టేలేషన్ ఎసైలేషన్ ఆల్కలేషన్ హాలోజనేషన్ అన్నీ చెప్పినప్పుడు మీకు ఎస్టేలేషన్ ఎలా చేశానని చెప్పాను రియాక్షన్ మీద బెంజిన్తో ఎలక్ట్రోఫిలిక్ న్యూక్లియర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చెప్పినప్పుడు చెప్పాను ఇప్పుడు నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ ఎస్టేలేషన్ ఇప్పుడు ఏమవుతుంది OAlCl3 ఏ పొజిషన్లో అటాక్ అవుతుంది COCH3 ఆర్థో పొజిషన్లో అటాక్ అయింది ఓకే అటాక్ అయింది మనం ఏం చూపిస్తాం ఆర్థో పొజిషన్లోనే పారా పొజిషన్లో కూడా మనకి ప్రొడక్ట్ ఫామ్ అవుతుందని చూపించాం కదా నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే
H2O హైడ్రాలిసిస్ చేస్తున్నాం. 10 2 హైడ్రాలిసిస్. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? బెంజీన్ రింగ్ వేయండి. పైన OH ఫామ్ అవుతుందన్న. COCH3. అదర్వైజ్ యు హావ్ టు రైట్ హియర్ పారా హైడ్రాక్సీ ఆల్సో నో ప్రాబ్లం. ఆర్తో రాయండి, పారా రాసినా నో ప్రాబ్లం ఏం లేదు. లేదా ఆర్తో పారా రెండు రాసి 2H2OS హైడ్రాలిసిస్ చేసినా పర్వాలేదు. ప్లస్ ఇదేంటి? ఆర్తో హైడ్రాక్సీ ఎసిటోఫినోన్, ఆర్తో హైడ్రాక్సీ ఎసిటోఫినోన్ ప్లస్ AlCl2 ఉంది కదా, AlCl2 AlCl2 ప్లస్ దగ్గర OH బయటికి వెళ్ళిపోతుంది. అది రాయకపోయినా పర్వాలేదు, రాసినా పర్వాలేదు. AlCl2 OH. ఓకే, ఇది ఫ్రైస్ రిఅరేంజ్మెంట్ మెకానిజం. ఓకేనా? నెక్స్ట్ పెనకోల్ పెనకలోన్ రిఅరేంజ్మెంట్. పెనకోల్ పెనకలోన్ రిఅరేంజ్మెంట్. వాట్ ఈస్ పెనకోల్? 1, 2 గ్లైకోల్ ఈజ్ కాల్డ్ పెనకోల్. పెనకోల్ పెనకలోన్ రిఅరేంజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫన్నీగా అనిపించిన నేము చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. పెనకోల్ పెనకలోన్, పెనకోల్ పెనకలోన్ రిఅరేంజ్మెంట్, రిఅరేంజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. పెనకోల్ పెనకలోన్ రిఅరేంజ్మెంట్ ఏంటి? రిఅరేంజ్మెంట్ అంటే 1, 2 డై గ్లైకోల్స్ అంటే డై ఆల్కహాల్ కన్వర్ట్స్ టు కీటోన్స్. 1, 2 గ్లైకోల్స్ కన్వర్ట్స్ టు కీటోన్స్ ఈజ్ కాల్డ్ పెనకోల్ పెనకలోన్ రిఅరేంజ్మెంట్. వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్. చూడండి, సిసి ఓహెచ్ డైగ్లైకోల్ డయోల్ కదా, గ్లైకోల్. దెన్ సిహెచ్ త్రీ, సింపుల్గా ఎలా చేయాలి చెప్తున్నాను. సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఇది 1, 2 గ్లైకోల్ లేదా పెనకలోన్. 1, 2 గ్లైకోల్ లేదా పెనకలోన్ అనండి. ఓకే, ఇది రిఅరేంజ్మెంట్ చేస్తున్నాం మనం. రిఅరేంజ్మెంట్ చేస్తే ఏమవుతుంది చూడండి, CH3 అలానే ఉంటుంది. డబల్ బాండ్ ఓ CH3 ఇలా వస్తుంది. ఇది ఫామ్ అవుతుంది, కీటోన్ ఫామ్ అయింది. చూసారా, పెనకలోన్ కీటోన్ ఫామ్ అయింది. డై ఆల్కహాల్ నుంచి మనకి ఏం ఫామ్ అయింది? కీటోన్ ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయిందని చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, మెకానిజం చూద్దాం. మెకానిజం కీప్ సెడ్ హెడింగ్ మెకానిజం. మెకానిజం పైప్ పెట్టండి. మెకానిజం ఫస్ట్ యూ రైట్ గ్లైకోల్ 1, 2 గ్లైకోల్ రైట్ నన్న యాజ్ ఇట్ ఈస్. CH3 OH. యూ యాడ్ ప్రోటీనేషన్ చేయండి, హెచ్ ప్లస్ యాడ్ చేయండి. హెచ్ ప్లస్ ఎక్కడ యాడ్ అవుతుంది? ఇక్కడే కదా యాడ్ అయ్యేది, లోన్ పేర్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఎలా యాడ్ చేస్తారు? CH3 వేసి ఇక్కడ OH 2 మళ్ళీ వాటర్ మాలిక్యూల్ ఇలా రిమూవ్ చేసేస్తున్నాం. OH 2 వెళ్ళిపోతే ఇక్కడ మనకి OH 2 మైనస్ వెళ్ళిపోతుంది, మైనస్ OH 2 వెళ్ళిపోతే ఇక్కడ ఏమి మిగులుతుంది? ప్లస్ చార్జ్ CH3 ప్లస్ చార్జ్. ఓకే, ప్లస్ చార్జ్ వచ్చింది. ఇప్పుడు నేను రిఅరేంజ్మెంట్ చేస్తున్నా ఇక్కడ నుంచి ఈ CH3 ఇక్కడికే రిఅరేంజ్మెంట్ చేస్తున్నా. అప్పుడు ఈ CH3 మైనస్ ఇక్కడికి వస్తుంది, ఈ బాండ్ బ్రేక్ అయ్యి మైనస్ వచ్చి అటాక్ అయితే ఇక్కడ ఏం మిగులుద్ది? ప్లస్ మిగులుద్ది. ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ చేసామనుకోండి, ఇక్కడ ప్లస్ మైనస్, ఈ మైనస్ CH3 వచ్చి ఇక్కడ అటాక్ అయిందనుకోండి, ఇక్కడేముంటుంది? ప్లస్. ఇది రిఅరేంజ్మెంట్, అందుకే దీన్ని పెనకోల్ పెనకలోన్ రిఅరేంజ్మెంట్ అని. CH3 సి ప్లస్ చార్జ్ వేసుకోండి పైన, CH3 OH.
ఇది ఓహెచ్ అమ్మ లైటింగ్ పడుతుందంటుంది ఓహెచ్ ఓహెచ్ కనిపిస్తుంది కూడా ఓహెచ్ నెక్స్ట్ స్టెప్ చూడండి సి నెక్స్ట్ స్టెప్ హెచ్ ప్లస్ తీసేస్తాను ఓహెచ్ లోంచి హెచ్ తీసేస్తున్నాను స్టార్టింగ్ లో మనం హెచ్ ప్లస్ యాడ్ చేసాం కదా ఇప్పుడు డీ ప్రోటీనేషన్ చేస్తున్నాం మైనస్ హెచ్ ప్లస్ తీసేస్తున్నాం మైనస్ హెచ్ ప్లస్ వెళ్ళిపోతే ఇక్కడ ఏమి మిగులుతుంది మైనస్ ఛార్జ్ ఈ మైనస్ ఛార్జ్కి ప్లస్ ఛార్జ్కి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఓహెచ్ ఉంది కదా లైటింగ్లో కనిపించలేనట ఓహెచ్ ఉంది కదా ఈ ఓహెచ్లో హెచ్ ప్లస్ తీసేస్తాం స్టార్టింగ్లో హెచ్ ప్లస్ యాడ్ చేస్తాం కదా తీసేస్తున్నాయి కదా అప్పుడు ఓ మైనస్ ఉంటుంది ఈ మైనస్కి ఈ ప్లస్కి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది సిహెచ్ త్రీ సి డబల్ బాండ్ ఓ సి సిహెచ్ త్రీ ఇదేంటిది కీటోన్ కీటోన్ ఫామ్ అయింది ఫార్మడ్ కీటోన్ అంటే మనకి ఆల్కహాల్ టు కీటోన్ పెనకోల్ పెనకోలోన్ రియరేంజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సింపుల్ కూడా ఓకే యూ హావ్ టు లెర్న్ టుడే టూ నేమటరియేషన్స్ వన్ ఈస్ ప్రైస్ రియర్మెంట్ సెకండ్ వన్ ఈస్ పెనకోల్ పెనకోలోన్ రియరేంజ్మెంట్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు మేక్ నోట్స్ ఆన్ దీస్ టూ రియాక్షన్స్ Share with me by WhatsApp. Okay, bye. I hope you understand. Thanks for watching my video. Thank you. Welcome.